హాయ్ అండి, ఈ టిప్స్ తో మనము గంటల్లో చేసుకునే పనులను నిమిషాలలో చేసుకోవచ్చు. వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, దానిపై ఉండే పొట్టును తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలాంటి గ్రేటర్ కి మందంగా ఉండే ఈ కవర్ ని వేసి ఇలా డైరెక్ట్ మనము పొట్టు తీయకుండానే ఇలా బాగా రుద్దేశామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీని వల్ల మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుందండి. తర్వాత దీన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్ గా మనం కవర్ లో నుంచి ఈ వెల్లుల్లి రెబ్బలను తీసుకొని కర్రీలో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకోవచ్చు. ప్రతిరోజు వంట చేసేటప్పుడు ఇలా డైరెక్ట్ గా ఆనియన్ ని కట్ చేసాం కదండి, అలా కట్ చేయకుండా ఫ్రిడ్జ్ లో ఒక 10 నిమిషాల పాటు పెట్టేసి ఆ తర్వాత మనము ఈ ఫ్రిడ్జ్ లో నుంచి ఆనియన్స్ ని తీసి కట్ చేసాం అనుకోండి, కళ్ళల్లో నుంచి మంట కానీ నీళ్లు కానీ అసలుకే రావు. చాలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. మనము ఇలా చిన్న చిన్న పీసెస్ గా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కిచెన్ లో మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చిన్న వైపర్ ఉండాలండి, మన పనిని మాత్రం చాలా తగ్గించేస్తుంది. ఇలా మనము గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత కానీ లేదా కిచెన్ టైల్స్ ని క్లీన్ చేసేటప్పుడు ఇలా వైపర్ తో క్లీన్ చేసామనుకోండి, ఎలాంటి తడి కూడా ఉండదండి, త్వరగా ఆరిపోతుంది. దీనికోసం మనము క్లాత్ను కానీ దేనిని యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా నీట్గా మనము కిచెన్ టైల్స్ ని క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా 30 సెకండ్స్ లోపే మనము ఇలా క్లీన్ చేసుకొని ఇలా నీట్గా ఉంచామనుకోండి, కిచెన్ కూడా చాలా నీట్గా కనబడుతుంది. బెడ్ పైన మనము ఇలాంటి బెడ్షీట్స్ని వేస్తూ ఉంటాం కదండి, కానీ ముందుగా బెడ్షీట్ని వేయకుండా, బెడ్ అనేది ఇలా చాలా సంవత్సరాలైంది అనుకోండి చాలా నల్లగా మారిపోతుంది కదా. ఇదైతే 15 ఇయర్స్ బెడ్ అండి, అందుకొరకే చిన్నపిల్లలు కానీ ఇలా మనము ఎక్కువగా యూజ్ చేసే బెడ్ అనేది ఇలా మారిపోతుంది. ఇలాంటి బెడ్స్ని మనము సోప్తో కానీ ఎక్కువగా క్లీన్ చేసుకోలేకపోతాము, ఎండలో కూడా ప్రతిసారి వేయలేం కదండి. ఇలా ఇంట్లోనే ఈజీగా క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా బేకింగ్ సోడాని వేసి ఇలా చిన్న వైపర్తో మనము క్లీన్ చేసుకోవాలి. ఇలా మనము ఒక 6 మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బెడ్ అనేది ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా చాలా నీట్గా కనబడుతుంది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇలా బెడ్ అనేది నల్లగా, అలాగే ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మీరు మధ్య మధ్యలో ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, బెడ్ ఎన్ని సంవత్సరాలైనా పాడవకుండా ఇలా చాలా సంవత్సరాల పాటు యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా వైపర్ తో మనము బేకింగ్ సోడాను ఇలా బెడ్ అంతా కూడా అప్లై చేసామనుకోండి, దాంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా తీసేస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైనా ఇలా బెడ్షీట్ తో గట్టిగా దులిపేశారనుకోండి, పూర్తిగా బేకింగ్ సోడా అనేది బయటికి వచ్చేస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నవారు ఇలా బెడ్షీట్స్ ని 2 తీసుకొని మిషన్ తో మనము ఇలా జాయిన్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఒక దిక్కు ఓపెన్ పెట్టేసుకొని ఇలా 3 సైడ్స్ కూడా మనం జాయిన్ చేసుకున్నాం అనుకోండి, డైరెక్ట్ గా మనము బెడ్షీట్ ని పరవకుండా ముందుగా ఈ క్లాత్ ను వేసుకోవాలి. ఇలా బెడ్ కి దీన్ని వేసుకున్నాం అనుకోండి, పిల్లలు కొద్దిగా యూరిన్ చేసినా కూడా బెడ్ లోపలికి అంత ఈజీగా వెళ్ళదు, అప్పుడు త్వరగా ఆరిపోతుంది. మళ్ళీ మనము ఈ బెడ్షీట్ ని కూడా తీసి వాషింగ్ మిషన్ లో కానీ వాష్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా బెడ్షీట్ ని వాష్ చేసినా కూడా ఇలా బెడ్షీట్ ఉంటుంది కాబట్టి పైన చూడడానికి కూడా చాలా నీట్గా కనబడుతుంది. ఆ తర్వాత మనము ఇలా బెడ్షీట్ ని వేసేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా ఎన్నేలైనా పరుపు అనేది పాడవకుండా ఇలా చాలా సంవత్సరాల పాటు యూజ్ చేసుకోవచ్చు. టీ వడి పోసే జాలీలు ఉంటాయి కదండి, ఇలా ఒక్కొక్కసారి దాంట్లో టీ పొడి అనేది అలాగే ఉండిపోతుంది. వీటిని క్లీన్ చేసుకోవాలంటే మనము స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోలేము. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ ని వేసుకున్నాక ఈ టీ వడి పోసే జాలీలను ఇందులో వేసేయండి. దీంట్లో నిమ్మకాయని కానీ లేదా విమ్ లిక్విడ్ ని కొద్దిగా వేసి ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ టీ వడి పోసే జాలీలను హాట్ వాటర్ లోనే ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. పాడైపోయిన టూత్ బ్రష్ తో మనము ఈ టీ వడి పోసే జాలీలను ఇలా రుద్దేశాం అనుకోండి, దాంట్లో ఉండే టీ పొడి కానీ డస్ట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా తక్కువ టైమ్ లో మనము టీ వడి పోసే జాలీలను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇలాంటి జాలీలు ఉండే బుట్టీలు ఉన్నప్పుడు ప్రతిరోజు వేసుకునే ఇయర్ రింగ్స్ ని కానీ చిన్న చిన్న నెక్లెస్లు కానీ చైన్స్ కానీ ఇలా మనము ఈ జాలీలో ఉండే బుట్టికి వేసేసామనుకోండి, చాలా సింపుల్ గా వెతకాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా ఈ బుట్టిలో నుంచి తీసుకొని వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలాంటి బుట్టికి మనము ఎన్నైనా వేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. ఇలాంటి టీ షర్ట్స్ ని మనము ఈజీగా మడత పెట్టాలన్నా కింద పడ్డా కూడా మడత అనేది పోకుండా ఉండాలంటే ఇలా హ్యాండ్స్ ని మాత్రం మనము ఇంటూ షేప్ లో మడత పెట్టుకోవాలి. ఆ తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా పైన కూడా కొద్దిగా మలిచిన తర్వాత కింద కూడా అదే మడతను మలుచుకోవాలి. ఇలా 2 మలిచిన మడతలతో మనము రివర్స్ లో తీసి సైడ్ లో ఇలా మడిచిన తర్వాత ముందున్న మడతను మనము ఈ మడతల్లోకి దొబ్బేసేయాలి. ఇలా చేయడం వలన మడత అనేది
కింద పడ్డా కానీ పిల్లలు ఎంత తీసినా కూడా చెదిరిపోకుండా ఇలా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది. టూర్లకు వెళ్ళినప్పుడు కూడా బ్యాగ్ ని ఇలా సర్దుకున్నారనుకోండి, స్పేస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కిచెన్ లో తప్పకుండా ఒక పెన్నును పేపర్ను పెట్టుకోవాలండి. ఇలా మనం కబోర్డ్ కి కానీ ఎక్కడైనా అతికించేసి ఏ ఏ సరుకులు అయిపోయినాయో వెంటనే ఇలా రాసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ పేపర్ చూసిన వెంటనే మనకి గుర్తుకు వస్తుంది. టైం కి కాకుండా ముందుగానే ఈ సరుకులను మనము తెచ్చుకుంటాం. చలికాలంలో కానీ వర్షాకాలంలో ఇలాంటి డ్రెస్లు కానీ పిల్లల యూనిఫామ్ అనేవి సరిగా ఎండనప్పుడు ఒక్కొక్కసారి ఇవి కొద్దిగా తేమగా కానీ తడి అనేది పూర్తిగా పోనప్పుడు ఎక్కడైతే తడి ఎక్కువగా అనిపిస్తుందో అక్కడ ఇలా మలుచుకొని స్టవ్ ఆన్ చేసేసి ఇలా మందపాటి ప్యాన్ ను పెట్టేసుకొని ఇలా తడిగా ఉన్న డ్రెస్ ని అందులో పెట్టేసామనుకోండి, ఆ వేడికి తడి అనేది పూర్తిగా పీల్చేసుకుంటుంది. అప్పుడు త్వరగా ఆరిపోతాయి కాబట్టి పిల్లలు కూడా మనం కూడా టైంకి ఇలాంటి డ్రెస్లను యూజ్ చేసుకోవచ్చు. మంటను మాత్రం హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేడి చేసుకోవాలి. ఈ జిప్ లాంటి కవర్స్ అనేవి మనము డ్రెస్లు కానీ శారీస్ తీసుకున్నప్పుడు వస్తాయి కదండి, వీటిని మనము ఎలా యూజ్ చేసుకోవాలి అంటే అన్ని ఇంపార్టెంట్ అయిన ఫీస్ కవర్స్ని కానీ పాన్ కార్డ్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు ఉంటాయి కదండి, పాస్బుక్లు, వీటన్నిటిని కూడా మనము ఈ జిప్ కవర్లో పెట్టేశామనుకోండి మనకి బయటికి కనబడుతుంది కాబట్టి వెతకాల్సిన పని లేకుండా ఇలా ఇందులో ఈజీగా దొరుకుతాయి కదండి. ఇలాంటి కవర్లో మనము ఎన్నైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ప్రతిరోజు కూరగాయలు కట్ చేసిన, ఆనియన్స్ని కట్ చేసిన దాని వేస్టేజ్ అంతా కూడా ఇలా పక్కకు పెట్టేశాం కదండి. అలా కాకుండా ఇలా రైస్ బ్యాగ్ని కొద్దిగా కట్ చేసుకొని ఇలా కూరగాయలు కట్ చేసుకున్నప్పుడు మనము దాని వేస్టేజ్ అంతా కూడా ఈ రైస్ బ్యాగ్లో వేసేయాలి. అప్పుడు మనము ఇల్లు క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఇలా వేస్టేజ్ అంతా కూడా డైరెక్ట్గా ఈ రైస్ బ్యాగ్లో నుంచి తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు. కొన్ని ఉంగరాలు అనేవి మనకి బాగా నచ్చినప్పుడు ఏదైనా వేలికి పెట్టేసుకున్నాం అనుకోండి అది లూజ్ అయిపోయి ఇలా కింద పడిపోతాయి కదా, ఇలా లూజ్గా ఉన్న ఉంగరాలను మనము టైట్ చేసుకోవాలంటే ఈ ఉంగరానికి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా రబ్బర్ బ్యాండ్ని ఒక 3 times వరకు వేసుకోవాలి. చూసారు కదండి ఇలా వేలుకు పెడుతున్నప్పుడే మీకు అర్థమవుతుంది చాలా టైట్గా ఉంది కదా. ఇలా మనకి ఎంత టైట్ కావాలన్నా కూడా అంత టైట్ చేసుకొని ఇలా ఉంగరాన్ని పెట్టేసుకోవచ్చు. ఇలా లూజ్గా ఉన్న ఉంగరాన్ని పెట్టుకోవాలన్నప్పుడు గోల్డ్ది కానీ రోల్ గోల్డ్ది పెట్టుకోవాలంటే ఇలా చిన్న టిప్ని ఫాలో అయ్యారనుకోండి మనకి ఎంత టైట్ కావాలంటే అంత టైట్ని ఈజీగా చేసుకోవచ్చు. చాలాసార్లు చిన్నపిల్లలకు పెట్టేటప్పుడు ఇలా లూజ్గా ఉంటాయి కదండి, వాళ్ళకి కానీ మనకి కానీ ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. చేతిని మనము ఎంత ఊపినా కానీ కింద పడకుండా ఉంటుంది. అంతేనండి, ఈ టిప్స్ అన్ని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.